వివేకానంద కళాశాలలో ఈరోజు జరిగినటువంటి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ లో డిగ్రీ విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్త్రధారణతో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రాముఖ్యతను కూడా వారు వివరించడం జరిగింది. దీనిలో కళాశాల కరస్పాండెంట్ సిహెచ్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయం గురించి విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రిన్సిపల్ ఎం భాస్కరరావు భారతీయ వస్త్రధారణలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతను గురించి తెలియజేయడం జరిగింది. దీనిలో జడ్జిలుగా తాతాజీ కోటేశ్వరరావు అలాగే లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. అందం మరియు సొగసను ప్రదర్శించేవి బాల్యకత్తు. బాల్యకత్తు అనేది చీరలు స్థాయి లేదా చౌరి అని కూడా పిలుస్తారు. ఇందులో 30 రకాల చీరలు ఉంటాయి, 30 రకాల కత్తులు ఉంటాయి. మా కాలేజ్ లో ఇలాంటి ఈవెంట్ చేస్తున్నందుకు అందరికి, మా సిపి సార్కి, ప్రిన్సిపల్ సార్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే ఎంతో బాగా అంత అరేంజ్ చేసినందుకు ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇలాంటి ఈవెంట్స్ మనం చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మనం ప్రెసెంట్ వచ్చే కొద్దీ వెస్టర్న్లోకి మారిపోతున్నాం, ట్రెడిషన్ అనేది మర్చిపోతున్నాం, జీన్స్ వచ్చేసాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వచ్చేసాయి. సో మంది మనం మర్చిపోకుండా మంది మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటే అయినా కొంచెం చేంజ్ అనేది వస్తుందని ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిపి సార్కి, అలాగే మా ప్రిన్సిపల్ సార్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. జయంతి పురస్కరించుకొని మన దేశంలో ఉన్నటువంటి నాగరికతని తెలియజేయడం కోసం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ఫ్యాషన్స్ విభిన్నంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం విద్యార్థుల్లో చైతన్యం చేయడం కోసం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా కళాశాలలో విద్యార్థి విద్యార్థినులందరికీ కూడా ఒక పోటీ నిర్వహించి, ఏదైతే డ్రెస్ కోడ్ ఈరోజు భారతదేశంలో ఉన్న డ్రెస్ కోడ్ విదేశీ నాగరికత అనుసరిస్తున్నారు కాబట్టి దాని నుంచి దూరంగా మనం పంపించడం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దీనికి కోటేశ్వరరావు గారు, మా కళాశాలలో పనిచేసిన బాటనీ మాస్టర్ లక్ష్మీ మేడం గారు, అంతకన్నా ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ తాతారావు గారు, వేణుగోపాల స్వామి టెంపుల్లో చెప్తుంటారు, వీళ్ళ ముగ్గురు జడ్జీలుగా పెట్టడం జరిగింది. 90 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా ర్యాంప్ వాక్ మీద అసలు వాళ్ళకి నడవే తెలియదు, అలాంటిది చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే మన మీడియా మిత్రులకు, పత్రికలకు